ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమున తత్కరించుతు ధన్యోస్మి ధన్యోస్మి దేవా ధన్యోస్మి అంతవాణి అంశోన అవతరించి ఇంతవానికి నీ కతిహితుడనగుచు ఎంత ఎంతో కార్యం బులనసి చేసి ఇంతటి అకార్యమున నిల్ప ఎట్టులో నమస్కారం. ఎందరో మహానుభావులు కార్యక్రమానికి స్వాగతం. తెలుగునాట రంగస్థలాన్ని సుసంపన్నం చేసిన కళాకారులు ఎందరో. పద్య గద్య ఇలా నాటక ప్రక్రియ ఏదైనా ఆ కళలో నటించి జీవించిన మహానుభావులు ఎందరెందరో. సృజనాత్మకత, ఎంచుకున్న రంగంపై అభిరుచి, అనురక్తి ఉంటే ఆ వ్యక్తి ఎన్నో విజయాలు సాధించగలడు. మరి ఈరోజు మన రంగస్థల రత్నాల్లో అటువంటి ఓ గొప్ప కళాకారునితో ముచ్చటించబోతున్నాం. తెలుగు నాటక రంగానికి 5 దశాబ్దాల పైగా విశిష్ట సేవలందించిన ఈ కళాకారుడు నటుడిగా, దర్శకుడిగా రంగస్థలంపై చెరగని ముద్ర వేశారు. ఆ మహాకళాకారుని పేరు సిద్ధప్ప నాయుడు. ఆయన నట జీవిత అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధప్ప నాయుడు 1922 చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని బండమీది కమ్మపల్లెలో జన్మించారు. బీఏ వరకు విద్యనభ్యసించిన వీరు ఆహార సరఫరా శాఖలో ఉద్యోగిగా ప్రవేశించారు. పాఠశాల, కళాశాల స్థాయిలో మంచి క్రీడాకారునిగా సహాధ్యాయులు, అధ్యాపకులచే ప్రశంసలందుకున్నారు. ఒకవైపు ఉద్యోగం, మరొకవైపు క్రీడల్లో రాణింపు, కళాకారునిగా రంగస్థలంపై ప్రదర్శనలు, ఇలా ఏకకాలంలో విభిన్న రంగాల్లో రాణించారు సిద్ధప్ప నాయుడు. దర్పాన్ని సూచించే ఆకారం పెరసి సిద్ధప్ప నాయుడు గారు. ఈనాటి మన రంగస్థల రత్నాలు కార్యక్రమంలో అతిథి సిద్ధప్ప నాయుడు గారు. రంగస్థల నటుడిగా వారి అనుభవాలని, వారి విజయాలని, వారి జీవిత విశేషాలని ఈరోజు మనం తెలుసుకుందాం. సుదీర్ఘమైన మీ రంగస్థల జీవితంలో మీరు ఎన్నో విజయాల్ని, ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో విశేషాలని చూసి ఉంటారు. మీ అనుభవాలని, తర్వాత మీ రంగస్థల విశేషాలని మాకు తెలియజేయండి. నా నట జీవితం వరకే తీసుకుంటాను. నేను సాధారణ మా నాన్నగారు భజనలు చేసేవాడు. అంటే పల్లెటూళ్ళలో మామూలుగా ఒక చోట దేవాలయం దగ్గర ఎక్కడో ఒక చోట భజనలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అంటే అలాగ భజన చేస్తూ ఉండేవాడు. ఆ భజన చేసేటప్పుడు నేను చిన్న అప్పటికి ఆ చిన్న అబ్బాయిని వెళ్ళి నాన్న ఒళ్ళో కూర్చునేవాడిని. నాన్న ఒళ్ళో కూర్చుంటే ఆయన నా రెండు చేతులు ఇట్లా పట్టుకొని తాళం వేసేవాడు. ఆ పాటలు పాడుతూ ఆ భజనలు చేస్తూ తాళం వేసేవాడు. ఆ ఎఫెక్ట్ త్రూఅవుట్ మై లైఫ్ ఇంతవరకు కూడా ఉంది మాది. ఎందుకంటే ఆ పాటలు వినడం, ఆ వాళ్ళు సరిగా తాళం వేయించడం, మా నాన్నగారి ఇది అది వాళ్ళని మర్చిపోలేకపోతాను. కాబట్టి దట్ ఇంపాక్ట్ ఇస్ స్టిల్ దేర్, ఇట్ కంటిన్యూస్ టు బి. అది ఆ ఇంపాక్ట్ వల్ల ఏమైంది నాకంటే కోలాట్లు వేశాను, భజనలు చేశాను. భజనలు నాన్నతో కూడా, వాళ్ళతో కూడా పాడేవాడిని. భజనలు చేశాను. ఈ కోలాటలు మా బ్రదర్ ఉండేవాడు, మా పెద్ద బ్రదర్. పెద్ద బ్రదర్ మేమందరం కూడా కలిసి కోలాటలు వేసేవాళ్ళం. రామ రాఘవ హర రారపోదము ప్రేమతోడ నిన్ను గూడి స్వామి మాధవ, రామ రాఘవ హర రారపోదము స్వామితోడ నిన్ను గుడి, ఇలాగా బ్రహ్మాండంగా ఏదో కోలాటలు వేసుకుంటూ ఉండేవాడు. నాకు తెలిసినంత మటుకి మీరు పోషించిన పాత్రలో కృష్ణదేవరాయల పాత్ర ప్రధానంగా నాకు బాగా తెలుసు. మీరు అటు సాంఘిక నాటకాల్లో, ఇటు చారిత్రాత్మక నాటకాల్లో బాగా సుప్రసిద్ధులు. అయితే మీరు పద్య నాటకం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? మా పద్య నాటకానికంటే దాంట్లో రాగం, ప్రతిష్ట ఎక్కువ ఉంటాయి. ఈ రాగాలు తప్పించుకునేదానికి మామూలుగా అయితే నేను పద్యం చదవగలను, పద్యం పాడగలను, పాడినాను, నాటకాలు వేశాను. కాదు కానీ దానిలో ప్రావీణ్యత వస్తేనే దాని అందం కనిపిస్తుంది. లేకపోతే మామూలుగా ఏదో వచనం చెప్పినట్టు పద్యం చెప్పేసి పద్య నాటకాలు నడిపించవచ్చు, నడిపించేశాను కూడా. కానీ ఈ పాటకు వచ్చే లోపల ఈ శృతి జ్ఞానం, ఒకడొకడు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, ఒక్కొక్క రకంగా పాడుతూ ఉంటాడు. వీడికి అదే పనిగా ఒక గాడ్డిలో పడితే కానీ కంఠం ఆ శృతిలో పడదు. అది కొంచెం కష్టమే. దానికోసం అని మళ్ళీ మనం స్పెషల్గా చేయాల్సి వస్తుంది. నేను స్పెషల్గా చేసేంత టైం నాకు ఉండేది కాదు. కాబట్టి నేను
నాటకాలు పద్యనాటకాల వైపు ఎక్కువ మొగ్గు పడలేదు కానీ పద్యనాటకాలు నేను వేశాను వేయించాను డైరెక్ట్ చేస్తాను ఈ రోజు చేస్తున్నా కాబట్టి ఎవరైనా పద్యనాటకం వేయాలంటే కంఠం ఒకటి ఉండాలి రాగం ఒకటి ఉండాలి అది ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ఉండాలి రంగస్థలంపై చక్కటి విజయాలను సాధించాలంటే అందుకు ఎన్నో అంశాలు తోడవ్వాలి స్వయం ప్రతిభతో పాటు నిరంతర సాధన క్రమశిక్షణ అడ్డంకులను అధిగమించగల మనోనిబ్బరం తోటి కళాకారులను గౌరవించడం ఇలా వివిధ అంశాలు ఒక కళాకారుని విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి సిద్ధప్ప నాయుడులో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అందుకే ఆయన రంగస్థలంపై తమదైన ముద్రను వేయగలిగారు రంగస్థల కళాకారుడిగానే కాకుండా సంఘ సేవకుడిగా స్వాతంత్ర సమర యోధుడిగా సిద్ధప్ప నాయుడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 17 సార్లు బ్రిటిష్ సైనికులచే నిర్బంధింపబడ్డారు ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ మరొకవైపు దేశభక్తిని ప్రబోధించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు సిద్ధప్ప నాయుడు యూరోపియన్ కంట్రీస్లో అంటే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ బ్రిటన్ తర్వాత అమెరికా లాంటి దేశాల్లో కూడా రంగస్థల నాటకాలని పోషించే వాళ్ళు చాలామంది అటు ప్రభుత్వము ఇటు పారిశ్రామికవేత్తలు కూడా ఆ రంగస్థల నాటకాలకి కావలసిన ఆర్థిక వనరులు కొంత శాతం మేర తీసి పక్కన పెడతారని ఆ రంగస్థల నాటకాలని పోషిస్తారని మనం విన్నాం మన మన దేశంలో అలా జరుగుతుందా ఇటు ప్రభుత్వం కానీ అటు పారిశ్రామికవేత్తలు కానీ రంగస్థల నాటకాలని పోషించడానికి ఆర్థిక వనరులు ఏమైనా సమకూర్చడం జరుగుతుందా ఆర్థిక వనరులు అసలు ప్రైవేట్ నాటకాలు వేయించకపోతే అసలు మన రాష్ట్రంలో నాటకమే ఉండేది కాదు మొట్టమొదటి నుంచి కూడా ఎందుకంటే ప్రైవేట్ సంస్థలే ఉండేవి ఇప్పుడు సురభి నాటక సంస్థ ఉంది తర్వాత అలాగే ఇంకా రెండు మూడు నాటక సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా నాటకాలు వేశారు ఇది గవర్నమెంట్ వేయించింది కాదు కాబట్టి ఆ ప్రొఫెషనల్స్ చూసి మనం నాటకాలు వేయడం మొదలెట్టాం ఆ నాటకాలు ఎలా మొదలెట్టామంటే వాళ్ళు వేసే పద్ధతిలో చూసాము తర్వాత ఇక్కడ బయట నాటకాలు వేరే వేసే పద్ధతిలో చూసాం కాబట్టి మనం ఇంకో పద్ధతిని ఎన్నుకోగలిగాం అవే ఇప్పుడు సోషల్ నాటకాలు ఇప్పుడు స్టేజ్ మీద విపరీతంగా వస్తున్నాయి సోషల్ నాటకాలు రావడానికి కారణం ఏమిటంటే ఇది ఈ రెండింటిని మిళితం చేస్తూ ఇది రెండు కలిపిన తర్వాత వచ్చేటటువంటి ఎఫెక్టే ఇప్పుడు సోషల్ నాటకాలు మీరు సమాజాల గురించి చెప్పారు బాగానే ఉంది అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో బాగా లెక్క పెడితే వేళ మీద లెక్క పెట్టగలిగినన్ని థియేటర్స్ మాత్రమే ఉన్నాయి అయితే ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నారు ఎంతో మంది కళాకారులు ఉన్నారు వీళ్ళందరికీ సరిపడా థియేటర్స్ లేవు దీనికి మీరు కానీ మీ తోటి కళాకారులు ఇతర సమకాలీకులు కానీ మీరేమైనా కృషి చేశారా ఈ మనకి ఇంకా కొన్ని థియేటర్స్ కావాలి కట్టించండి ఈ వైపుగా మీరు చేసిన కృషి ఏంటి థియేటర్స్ కావాల్సినవి ఉన్నాయి అంటే మనం ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని రెండు థియేటర్లు ఈ మూడు థియేటర్లు అని చెప్పి అనుకునేది కాదమ్మా ప్రతి విలేజ్ లో కూడా దే హావ్ గాట్ కన్స్ట్రక్టెడ్ థియేటర్స్ ఇది సురభి వాళ్ళకు నమస్కారాలు పెట్టాను సురభి వాళ్ళు ఎన్నో చేశారు వాళ్ళు వేసే నాటకాల కోసం వాళ్ళే టెంట్స్ వేసుకునేది కాకుండా వేరే మండవాలో ఇళ్ళు అంటారు మండవా లోగిళ్ళు అనేటివి అది కూడా కాకుండా పర్సనల్గా నా ఇంట్లో ఉన్నదనుకోండి నా ఇంట్లో ఏదో ముందులుగా ఏదో వరండాలు ఇరుండాలు వేసి ఉంటారు అటువంటి వరండాలు కూడా నాటకాల కోసం వాడారు ఇది చరిత్రలో వచ్చినవి కాదు చరిత్రలో రాయవలసినవి కానీ చరిత్రలో వాడు అంత డీప్గా వెళ్ళలేదు వాళ్ళు రీసెర్చ్ చేయలే మన థియేటర్ ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అనేది రీసెర్చ్ చేయలేదు ఆ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇవన్నీ కావాలి అది వేరే సెపరేట్ క్వశ్చన్ కానీ అంటే అన్ని థియేటర్స్ అటు లైటింగ్కి మిగతా ఇప్పుడు ఒక రంగాలంకరణ అనేది ఉంటుంది కదా దానికి అనుకూలంగా ఉన్నాయంటారా అనుకూలం అనేది అమ్మా మీరు అనుకూలం అనేది ఈ థియేటర్ అనే విషయం కనుక వస్తే స్టేజ్ ఎంతవరకు ఉంటుందంటే ఫస్ట్ మీరు కర్టన్ ఓపెన్ చేసినంత వరకే స్టేజ్లో ఉండేది ఏమేమి ఉండదు అని చూస్తాను తర్వాత చూడరు తర్వాత స్టేజ్లో ఏమైనా ఉండదు ఎన్ని లైట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పైకి కిందకి చూసే పని లేదు ఇది ఎప్పుడు కూడా ప్రదర్శన ఎలా ఉంది అనే ఆడియన్స్లో చూస్తారు నీవు థియేటర్లో వాడు సరిగ్గా కట్టనేసాడా ఏడు కట్టనేసి కట్టని గెట్టడం అనేది లేదు
మీరు కావాలంటే సైకలాజికల్ గా మీరు థియేటర్ లో వెళ్ళండి అడగండి ఏ ఎన్ని కర్టన్లు వేసారు ఎన్ని కర్టన్లు మార్చారంటే ఎవరు అంటే కర్టన్ అవసరం లేదు బికాస్ హ్యూమన్ మైండ్ ఇస్ దాట్ ఇమ్మీడియట్ గా మీరు నాటకం చూస్తుంటే ఈ నాటకానికి తగినటువంటి ఇదంతా కూడా మీ మైండ్ లోకి వచ్చేస్తుంది ఆ ఇది ఫలాని చోట జరుగుతుంది రాజపోటంలో జరుగుతుంది ఓన్లీ రాజమహల్ విల్ బి హియర్ నాట్ ఇన్ దిస్ కర్టన్ అది ప్రేక్షకుల యొక్క ఊహారంగంలో మీరు ఎక్కడ నాటకం వేసినా సరే ఈ నాటకం మీ ప్రదర్శనలో ఈ కర్టన్స్ 50 కర్టన్లు మీరు మార్చండి ఆ కర్టన్స్ బాగా వేశారు ఓ నీ సీన్కి వేసే ఎఫెక్ట్ చాలా బాగుతుంది అదే ఫస్ట్ ఇంప్రెషన్ కోసం ఫస్ట్ సీన్ బిగినింగ్లోను చూశారంటే మన కర్టన్ చూడండి ఇట్స్ ఓన్లీ ఆల్వేస్ లుక్స్ టు ది ఆర్ట్ ది యాక్టర్ అండ్ హిస్ డైలాగ్ వాటి మీద అందుకోసమనే మన పూర్వులు కూడా ఏం చేశారంటే డైలాగులు కరెక్ట్ గా చెప్పండి రా అని చెప్పారు డైలాగులు కరెక్ట్ గా చెప్తే దట్ ఆడియో ఇట్సెల్ఫ్ ఇస్ ఎనఫ్ అయితే మరి వీధి నాటకాల గురించి ఏంటి వీధి నాటకాలు బాగా మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయంటారు ఇప్పుడు ఏమన్నా వాటి ప్రాధాన్యత ఉన్నది అమ్మా వీధి నాటకం రాజు వెడలెర్ర వితేజములెర్రగా రాజు వెడలి ఏం చేస్తాడు ఏం చేయడు రాజు వెడలెర్ర వితేజములెర్ర ఊరికి అలా చుట్టుకుంటూ వస్తాడు అంతే అది మూమెంట వెనకాల ఉండే కట్టణ వెనకాల ఉండే కట్టణ ఏం ఎఫెక్ట్ వాడు అనుకుంటాడు ఓహో వీడు రాజు దర్బార్లో ఉన్నాడు యువర్ మైండ్ వర్క్స్ దే దట్ సప్లిమెంట్స్ ఎంటైర్ థింగ్ డెఫినెట్గా ప్రేక్షకులు ఊహించుకోలేకుండా ఉండేది ఏ మీరేం చేసినా అది ఒకవేళ మీరు కట్టణ వేసినప్పటికీ కూడా ఇది కట్టణ ఇది గోడ అని వాడు అనుకోకపోతే లాభం లేదు మీరు కట్టణ వేస్తున్నాం దానికి కావాల్సినటువంటి ఇది కానీ కట్టణలో ఎవడన్నా నాటకం ఆడతాడా లేదు ఇంట్లో ఆడతాడు ఆ ఇంట్లో ఉండే నాటకం కోసం హౌస్ ఇట్ ఈస్ యువర్ మైండ్ దట్ హెల్ప్స్ దెమ్ ఇట్ ఈస్ యువర్ మైండ్ దట్ ఈస్ క్రియేటింగ్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ దే హ్యావ్ గివెన్ యూ యాజ్ అన్ ఎయిడ్ రంగస్థలంపై పేరు ప్రఖ్యాతులు పొందాలంటే అందుకు నటన ఒక్కటే సరిపోదు నటనతో పాటు ఇతర అంశాలపై చక్కటి అవగాహన కలిగి ఉండాలి నాటకం స్క్రిప్టు మొదలుకుని రంగస్థలానికి సంబంధించిన సాంకేతిక విషయాలు దర్శకత్వం సంగీతం తోటి కళాకారుల పాత్రల స్వభావం అభిమానుల అభిరుచులు ఇలా వివిధ అంశాలపై చక్కటి అవగాహనతో పాటు లోతుగా విశ్లేషించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అప్పుడే ఆ నటుడు అభిమానుల అభిమానాల్ని విమర్శకుల ప్రశంసల్ని అందుకోగలడు సిద్ధప్ప నాయుడులో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉండటం వలన ఆయన రంగస్థలంపై రత్నమై మెరిశారు రంగస్థలంపై శ్రద్ధ పెట్టిన సిద్ధప్ప నాయుడు మొదట్లో షేక్స్పియర్ నాటకాలపై అభిమానాన్ని కనబరిచారు అనంతరం పద్య గద్య నాటకాలలో వివిధ పాత్రలను ధరించి చిన్న వయసులోనే అప్పటి ప్రముఖ కళాకారులచే ప్రశంసలందుకున్నారు ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలు జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ నాటక పోటీల్లో ఉత్తమ నటన ఉత్తమ ప్రదర్శన ఉత్తమ దర్శకత్వ విభాగాల్లో పలుమార్లు బహుమతులు అందుకున్నారు సాంస్కృతిక సంఘ సభ్యుడిగా మలేషియా జపాన్ హాంకాంగ్ దేశాల్లో పర్యటించి తెలుగు నాటక విశిష్టతను నలుమూలలా చాటారు నాటకంతో పాటు 22 చలనచిత్రాలు 5 బుల్లితెర చిత్రాలలోనూ నటించి అన్ని విభాగాలలో సమాన ప్రతిభను కనబరిచారు సిద్ధప్ప నాయుడు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు సపోజ్ మీకు సత్కారం ఏదో జరిగింది అలాంటప్పుడు అధికారులు వస్తారు తర్వాత మంత్రులు వస్తారు వీళ్ళంతా కూడా ఈ నాటకాన్ని బతికించాలి నాటక రంగం కళకళలాడాలి దానికోసం మనం ఏదైనా చేయాలి అంటూ ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారు దాని తర్వాత ఆ వేదిక దిగిన తర్వాత ఆ ఆవేశం ఉంటుందా వాళ్ళు ఏమన్నా అసలు కృషి చేశారా చేస్తున్నారా మీ అభిప్రాయం ఏమిటో తెలియజేస్తారా అమ్మా తప్పకుండా అసలు నాటకాల్లో ఆ స్టేజ్ మీద ఉండేవాళ్ళు అడిగేసే చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి ఆ కోఆర్డినేషన్ మాత్రం మళ్ళీ నటుడే చేస్తున్నాడు ఇట్స్ ఎ న్యూ ఫ్యాక్ట్ వీళ్ళు కోఆర్డినేట్ చేసేది ఎవరంటే వాళ్ళు అక్కడ ప్రామిస్ చేస్తారు ఏదో చేస్తారు వీళ్ళు కోఆర్డినేట్ చేసేది ఈ నటుడే మళ్ళీ వెళ్తాడు ఆ కన్సర్న్ దీనికి అక్కడికి వెళ్ళి సార్ మీరు ఇట్లా చెప్పారు కదా ఇట్లా చెప్పారు కదా దీనికి మాకు ఈ ఫెసిలిటీ ఇవ్వండి ఈ ఈ వస్తువులు మాకు కావాలి ఈ మెటీరియల్ మాకు కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర గ్రాంట్స్ ఇవ్వండి ఇలా ఇలా అడుగుది సో ఈ కోఆర్డినేషన్ బిట్వీన్ ది యాక్టర్స్ అండ్ ది పబ్లిక్ ఆర్ ది అఫీషియల్
వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కోఆర్డినేషన్ వల్లనే స్టేజి ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చిందంటే నేను వేసే నేను నాటకాలు చిన్నప్పుడు మా నాన్నతో కూడా కూర్చొని చూసేటప్పుడు చిన్న స్టేజ్ ఉండేది ఇంతే ఇంత స్టేజ్ ఆ స్టేజ్లోనే ఏదో చేసేవాళ్ళు వీళ్ళకేమిటి ఏదో ఏది దొరికితే అది రంగులు కుట్టుకునేవాళ్ళు ఈ మనకు రంగుల అంగవస్త్రాలు ఉండేవి ఆ రంగుల అంగవస్త్రాలతో మొదటి ప్రారంభమైంది ఆ కాలం నాడు చూశాను నేను తర్వాత ఏమిటి రాను నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమిటి వాడు రాజు ఎట్లా ఇవి వేశాడు బట్ క్లోతింగ్ ఎలా ఉంది వాడి వాడికి ఆహారం ఎలా ఉంది క్లోతింగ్ ఎలా ఉంది అని చెప్పి అది చూసిన తర్వాత దాని ప్రకారంగా బట్టలు కుట్టించాను మొదలెట్టు సో అలాగే డ్రెస్సులు డ్రెస్ ఏంటప్పుడు ఇంకోటి మెటీరియల్ అది ఇప్పుడు సోషల్ నాటకాలకు వస్తే మెటీరియల్ లేకుండా వాడు అసలు నాటకం వేయడు మీ రంగస్థల ప్రస్థానంలో మీకు ఎన్నో అవార్డులు వచ్చి ఉంటాయి ఎన్నో సత్కారాలు ఎన్నో అభినందనలు ఎన్నో సన్మానాలు ఇవన్నీ మీరు ప్రభుత్వం నుంచి కూడా పొందారు సమాజాల నుంచి పొందారు ఇది బాగుంది ఇకపోతే మీ వంతు కృషి రంగస్థలానికి మీరేమిచ్చారు అంటే ఈ దేశం నాకేమిచ్చింది నేను దేశానికి ఏమిచ్చాను అనే ప్రశ్నలాగా రంగస్థలానికి మీరు చేసిన కృషి ఏమిటి మీరేమిచ్చారు రంగస్థలానికి మా చిన్నప్పుడు నేను వాళ్ళతో కలిసి నాటకాలు చేశాను అంటే మా విలేజెస్లో కలిసి నాటకాలు చేశాను మా నాన్నగారిని పాటలు పాడేవాళ్ళు పద్యాలు చెప్పేవాళ్ళు ఆ పల్లెటూరులో వేసినటువంటి నాటకాలు అవే నన్ను రాను ఈనాటికి కూడా నాటకం అనిపించి అది వెళ్ళదు ఆ చిన్నప్పుడు ఏ పద్ధతిలో వేసామో ఆ పద్ధతిలో ఇప్పటికీ నేను వేయిస్తాను నేను ఎటువంటి నాటకం తీసుకున్నా కనీసం ఒక్కటన్నా పాట దాంట్లో నుంచి దాని మీద నుంచి వచ్చేటువంటి ఇవి ఎలా చేయాలి అని చెప్పి నేను చేయిస్తున్నాను నా వంతు వేశాను కాబట్టి దేస్ చేంజ్ ఆ స్టేజి వాడు నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేవాడిని రే నాటకం అంటే న్యాచురల్గా ఉండాలి మనం జీవితంలో ఎలా ఉందో అలా అలా ప్రక్రియ ఉండాలి అదే నాటకం అది వాళ్ళు కొత్తగా స్టేజ్ మీద చూసినప్పుడు ఆ నాటకానికి ఇప్పుడు ముందున్న నాటకానికి తర్వాత ఇంక ముందు రాబోయే నాటకం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అందుకోసమని ఆ నాటకం వేరు ఈ నాటకం వేరు కదా నాటకాలు అన్నీ ఒకటేమా ఒకటే పద్ధతి మనుషులు మారే కొద్దీ నాటకం యొక్క ప్రక్రియ కూడా మారుతూ వస్తుంది మీ సమకాలీకుల గురించి చెప్పండి అలాగే వారితో మీకున్న అనుబంధము తర్వాత మీరేమన్నా మర్చిపోలేని సంఘటన ఏమన్నా ఒక అపురూపమైన సంఘటన ఏమన్నా ఉంటే మీ రంగస్థల జీవితంలో దాని గురించి కూడా మాకు తెలియజేస్తే బాగుంటుంది నా కో ఆర్టిస్ట్ అందరూ కూడా నేను ఎక్కువగా సెక్రటేరియట్లోనే చేశాను సెక్రటేరియట్లో నా కో ఆర్టిస్ట్ అందరినీ కూడాను వాళ్ళను ఒక దారిలో పెట్టింది కూడా ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ కూడా వెళ్ళొచ్చాను 7 times ఐ హ్యావ్ వన్ ఇట్ 9 సార్లు వెళ్ళాను మొదటి 2 కూడా స్టడీలో సరిపోయింది తర్వాత వెళ్ళిన 7 times ఐ చేసే అంటే మన స్టేట్కు గొప్ప పేరు తీసుకుని వచ్చాను ఆల్వేస్ నాయుడు గారు వచ్చారు మళ్ళీ బా ఇంకొచ్చాడు ఇంత ఇంకేముంది మనది ఏది సెకండో థర్డో అవుతుంది అంతే నేను అనుకునేవాడు రంగస్థలంపై సిద్ధప్ప నాయుడు పోషించిన పాత్రలు అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి అలెగ్జాండర్లో సెల్యూకస్ భక్త రామదాసులో రామదాసు ఖిల్జీ రాజ్య పతనంలో నవాబు శ్రీకృష్ణ రాయబారంలో దుర్యోధనుడిగా కర్ణుడిగా అల్లూరి సీతారామరాజులో బాస్టియన్గా ఫిట్ఇండియాలో సైమన్గా ఇలా చారిత్రక సాంఘిక పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయి నటించి అభిమానుల జేజేలు అందుకున్నారు ఆయన నటించిన నాటకాల్లో అత్యధిక భాగం నాటకాలకు ఆయనే దర్శకత్వం వహించారు 6 దశాబ్దాల నట జీవితంలో సిద్ధప్ప నాయుడు అందుకున్న పురస్కారాలు సన్మానాలు ఎన్నో ఎన్నెన్నో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నటుని పురస్కారం ఏఆర్ కృష్ణ స్మారక పురస్కారం కాకతీయ నాటక కళా పరిషత్ పురస్కారం ఇలా వివిధ పురస్కారాలు ఆయన్ని వరించాయి రంగస్థలం కాకుండా సినిమా టీవీ మొదలైన ఇంకా మిగతా మీడియాల్లో కూడా మీరేమన్నా అవకాశాలు అందిపించుకున్నారా అమ్మా సినీ కానీ టీవీ కానీ నేను చేయనే లేదు ఇది వీధి నాటకం కానీ తర్వాత మన పల్లెటూరులో వేసే కోలాటాలు కానీ అన్నీ నా అనుభవంలో వచ్చినాయి ఇప్పుడు సినీ అంటే
సినీలో చేసినవి చాలా ఉన్నాయి, పిక్చర్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ నాకు ఒకటమ్మా, సినిమాలో నువ్వు చేసిన ఎన్నైనా చేయండి, నాటకం వేసిన తృప్తి నీకు సినిమాలో రాదు. రానే రాదు. సిద్ధప్ప నాయుడు గారు, మిమ్మల్ని అందరూ డాడీ అని పిలుస్తారు. అవునమ్మా. మరి ఇంకా మీ శిష్యుల్ని తయారు చేస్తూ ఏమన్నా రంగస్థల అభివృద్ధి కోసం మీరు ఏమన్నా కృషి చేస్తున్నారా, లేకపోతే విశ్రాంతి తీసుకుంటున్నారా? అమ్మా, విశ్రాంతి తీసుకునేది అసలు ఎప్పుడో అది ఫైనల్ విశ్రాంతి, ఇంకా వేరే విశ్రాంతి ఉండదు. నాటకాలు మీద రుచి చేసిన వాడికి ఫైనల్ విశ్రాంతి తప్ప మళ్ళా వేరే మధ్యలో విశ్రాంతులు ఉండదు. ఇప్పటికీ నాటకాలు చేయిస్తున్నాను, ఇప్పటికీ నాటకాలు వేసేవాళ్ళు నా దగ్గరికి వస్తున్నాను, వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాను. ఏ నాటకం, నాటకం యొక్క లోతుపాతలు ఏమిటి, ఏ నాటకం నా తీసుకుంటే లోతుపాతలు ఏమిటి అని చెప్పి అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా ఇంకా నాకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఇక్కడికి వచ్చారని. ఆ నాటకాలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుకు చేస్తున్నాను. ఈ నాటకం అంటేనే నాకు ఏదో ఒక రకం, మిగతా మీ పనులన్నీ కూడా వదిలిపెట్టేసి నేను నాటకాన్ని పరిగెడతాను. అంత క్రేజ్, ఇట్స్ ఓన్లీ క్రేజ్. సిద్ధప్ప నాయుడు గారు, డాడీ అని పిలిపించుకుంటూ ఎందరినో కొడుకుల్ని మీరు సంపాదించారు, పుత్రులను సంపాదించారు. వాళ్ళందరూ కళాకారులు, ఎంతో మంది కళాకారులను తయారు చేశారు. మీరు ఇంకా ఇంకా చాలా మంది కళాకారులను తయారు చేయాలని, మాకు ఇంకా ఇంకా మీ అనుభవాలని మా ప్రేక్షకులకు పంచాలని భవిష్యత్తులో కోరుకుంటూ మీకు నమస్కారం. రంగస్థలానికి 6 దశాబ్దాలకు పైగా విశేష సేవలందించిన సిద్ధప్ప నాయుడు తమ నట జీవితంలో సాధించిన విజయాలు ఎన్నో ఎన్నెన్నో. పౌరాణిక, సాంఘిక, చారిత్రక ఇలా అన్ని నాటక ప్రక్రియల్లో సమాన ప్రతిభతో రాణించిన సిద్ధప్ప గారు తోటి కళాకారుల అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడ్డారని ఆయన అభిమానులు అంటారు. నటుడిగా, దర్శకుడిగా తెలుగు రంగస్థలానికి ఆయన అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తి. వచ్చేవారం ఎందరో మహానుభావుల్లో మరో రంగస్థల రత్నంతో ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.